జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో బండారు సత్యనారాయణ లాంటి చీడ పురుగుల్ని ఏరి పాడేయాలి మహిళను ఒక మాట అనాలి అంటే భయపడే పరిస్థితి తీసుకురావాలి ఎందుకంటే ఎవరైనా ఒకరిని చంపేస్తే మర్డర్ చేస్తే ఆ మనిషి నిమిషాల్లో చనిపోతాడు కానీ ఇలా ఒక మహిళ మీద నింద వేస్తే మానసికంగా గాని సొసైటీలో ఆమె ఎలా బ్రతకాలి తను చచ్చేంత వరకు అవమానాన్ని మోస్తూనే వెళ్ళాలని అడుగుతున్నా ఈ రోజు నేను ఒక ఆర్టిస్ట్ గా ఒక పొలిటీషియన్ గా పబ్లిక్ లైఫ్ లో ఉన్నాను కాబట్టి నా మీద అబద్ధపు బురద వేయాలనుకున్న ప్రజలకు తెలుసు నేను ఎలా కష్టపడి పైకి వచ్చాను ఎవరి సపోర్ట్ లేకుండా ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటానో తెలుసు కాబట్టి నేను ఫైట్ చేయగలను కానీ ఒక సాధారణ మహిళ ఉద్యోగానికి వెళ్ళినానో లేదా క్రీడాకారుగా ఉన్న వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరు రక్షించాలి కాబట్టి దీనికి చట్టాన్ని కఠినతరం చేయాలి మాట్లాడే వాడిని ఇమిడియట్ గా రిమైండ్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా నేను ఇదైతే వదిలిపెట్టను దీన్ని మాత్రం లీగల్ గా ఎంత దూరమైనా నేను తీసుకువెళ్తాను సుప్రీం కోర్ట్ వరకు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే ఇక్కడ కూడా క్రిమినల్ డిఫర్మేషన్ సివిల్ డిఫర్మేషన్ కూడా వేసి పోరాడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో బండారు సత్యనారాయణ లాంటి చీడ పురుగుల్ని ఏరి పాడేయాలి మహిళను ఒక మాట అనాలి అంటే భయపడే పరిస్థితి తీసుకురావాలి ఎందుకంటే ఎవరైనా ఒకరిని చంపేస్తే మర్డర్ చేస్తే ఆ మనిషి నిమిషాల్లో చనిపోతాడు కానీ ఇలా ఒక మహిళ మీద నింద వేస్తే మానసికంగా గాని సొసైటీలో ఆమె ఎలా బ్రతకాలి తను చచ్చేంత వరకు అవమానాన్ని మోస్తూనే వెళ్ళాలని అడుగుతున్నా ఈ రోజు నేను ఒక ఆర్టిస్ట్ గా ఒక పొలిటీషియన్ గా పబ్లిక్ లైఫ్ లో ఉన్నాను కాబట్టి నా మీద అబద్ధపు బురద వేయాలనుకున్న ప్రజలకు తెలుసు నేను ఎలా కష్టపడి పైకి వచ్చాను ఎవరి సపోర్ట్ లేకుండా ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటానో తెలుసు కాబట్టి నేను ఫైట్ చేయగలను కానీ ఒక సాధారణ మహిళ ఉద్యోగానికి వెళ్ళినానో లేదా క్రీడాకారుగా ఉన్న వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరు రక్షించాలి కాబట్టి దీనికి చట్టాన్ని కఠినతరం చేయాలి మాట్లాడే వాడిని ఇమిడియట్ గా రిమైండ్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా నేను ఇదైతే వదిలిపెట్టను దీన్ని మాత్రం లీగల్ గా ఎంత దూరమైనా నేను తీసుకువెళ్తాను సుప్రీం కోర్ట్ వరకు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే ఇక్కడ కూడా క్రిమినల్ డిఫర్మేషన్ సివిల్ డిఫర్మేషన్ కూడా వేసి పోరాడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా రోజా గారు మాట్లాడిన మాటలు మీరు కూడా ఆ రోజు క్లియర్ గా వినలేనట్టుంది ఇది మీ గురించి కాదు ఇప్పుడు నేను ప్లే చేస్తుంది మీ గురించి కాదు ఎవరైతే రోజా గారి గురించి సినీ ఇండస్ట్రీ వాళ్ళు బయటకు వచ్చి అంటే రాధికా గారు గాని సమూహ రమ్యకృష్ణ గారు వాళ్ళందరూ కొంతమంది హీరోయిన్స్ నేను అందుకే పేర్లు కూడా ఒక ఐదుగురు ఆరుగురు హీరోయిన్స్ అది కూడా ఏంటంటే రోజా గారితో కలిపి ఉన్న కో ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ బయటకు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారు నాకు ఇక్కడ రెండు అర్థం కావట్లేదు ఒకటేంటంటే ఆవిడ మంత్రివర్గంలో ఉంది సాటి మహిళా మంత్రులు ఎవరో కూడా ఆవిడకి సపోర్ట్ చేసి మాట్లాడట్లా మరి ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు అదొకటి నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు సినీ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో సినిమా వాళ్ళు ఎవరన్నా వాళ్ళు బయటకు వస్తారా నేనేమన్నా అంటే సినిమా వాళ్ళ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా బయటకు వస్తారా అలా బయటకు వస్తే గనక జస్ట్ ఈ వర్డ్ కి ఆలోచించుకోవాలి కదా